ఇంకా ఎగ్జామ్స్, కరోనా ఎప్పుడు కూడా మనం ఊహించనంత రేంజ్లో వచ్చింది. అఫీషియల్గానే సుమారు 10,000 కేసులు అని చెప్పి మీ ప్రభుత్వం వల్లే చెప్పారు. మరి సవాలు మరి చాలా చోట్ల సవాళ్ళు గుట్లుగా తగలబెడుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే మరి ఆ సవాల్ లెక్కలకి మీరు చెప్పే 38-36 లెక్కలకి పొంతన ఉండలేదు. ఒక జిల్లాలోనే మ్యాచ్ అవట్లా మీరు చెప్పే నెంబర్లో. సో బట్ ఓకే, అక్కడ ఏదన్నా భయభ్రాంతులు గురి చేయకూడదు కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పండి, తప్పులేదు. కానీ ఆ తప్పుడు లెక్కలనే మీరు సరైన లెక్కలు అనుకుని ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి, కరోనా దేశం అంతా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు, సిబిఎస్ఈ ఎప్పుడూ లేనిది, సిబిఎస్ఈ కూడా అలా 10th ఎగ్జామ్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. సో దే ఆర్ పాస్డ్. ఏమైంది ఇప్పుడు నీకు? మీరు చాలా విద్యాధికులు, మీరు అసలు విద్యా వ్యవస్థ అంటే మీకు విపరీతమైన గౌరవం, విద్యార్థులంటే పరీక్ష రాయవలసిందే, కష్టపడి పరీక్ష రాయకుండా ఎవరో పాస్ అయితే మీ మనసు ఒప్పుకోదు, మీరు ఒక సంఘ సంస్కర్త అని మీ ఫీలింగ్ ఏంటి? కరోనా ఎంత విలయ తాండవం చేస్తామంటే వీధి వీధిన మరణ మృదంగం వాయిస్తూ ఉంటే కరోనా ఎక్కదా మీకు? ముఖ్యమంత్రి గారు ఎక్కదా? రేపొద్దున్న ఈ 16 సంవత్సరాలు పిల్లలు 10th క్లాస్ అంటే 16 లోపు ఉంటారు, మరి ఇంటర్మీడియట్ అంటే సెకండ్ ఇయర్ అంటే 18 లోపు ఉంటారు. ఈ సెకండ్ వేవ్లో బహుశా మీకు తెలుసో లేదో, మీరు ఎంతసేపు మీ కాంట్రాక్టర్లు మీ లెక్కలో మీ గోల ఆటల్లో ఉన్నట్టున్నారు. ఈ సెకండ్ వేవ్లో చిన్నపిల్లలు ఎక్కువ మంది, అంటే మిడ్ ఏజ్ అండ్ బిలో మిడిల్ ఏజ్, వీళ్ళందరూ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా మరి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. మరో పక్కన వ్యాక్సినేషన్ ప్రోగ్రాము మరి ఇంటర్మీడియట్ లెవెల్ స్టూడెంట్స్కి కూడా ఇవ్వాలి అని ఆ స్కీము ప్రారంభిస్తామంటే నీకు పరీక్షలు ఎందుకే? పరీక్షలు పెడతావు ఇప్పుడు. రేపు ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత, అంటే అక్కడ సమ్ అవుతుందిగా రాయాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీకి కాంటాక్ట్ అయితే ఆ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే నీకేంటయ్యా బాబు, నీకేంత వాళ్ళు ఆస్తి ఉంది, మీ తండ్రులు సంపాదించారు, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, బాగానే ఉంది. మరి ఒక కుటుంబంలో ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రోడు ఆ పిల్లలు పెద్దయ్యి ఆదుకోవాలి, ఆడు కరోనా వచ్చి రేపు పోయాడు అనుకోండి, లేదు అతని ద్వారా సంక్రమించి వాళ్ళ తల్లిదండ్రులు పోయారనుకోండి, అంటే తెలిసి నువ్వు ఎందుకు తప్పు చేయాలంటున్నా? పోలి నువ్వు ఏమన్న సంఘ సంస్కార దేశాల అసలు ఏంటి? దేశం అంతా ఒక దారి, ఊరంతా ఒక దారి, ఉలుపు చెట్టుది ఒక దారి అని ఒక సామెత ఉంది తెలుగులో. అలా ఉంది మీ బిహేవియర్ ముఖ్యమంత్రి గారు. నలుగురు తీసుకునే డెసిషన్ నేను తీసుకోకూడదు, అప్పుడే మా ప్రజా సంబంధాల అధికారి అసలు ఈయన గిన్నీస్ బుక్లో పెట్టాలి, లేదంటే ఈయనకి నోబెల్ ప్రైజ్ ఫర్ ఇంకేదో ఇంకేదో అన్నీ ఇచ్చేస్తారు. నాకు మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు, అంటే తిరుపతిలో ఎలక్షన్ జరిగిన దానికి నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్కి కూడా రికమెండ్ చేయమని చెప్పి ప్రజా సంబంధాల అధికారి వాళ్ళకి స్వీడన్ గవర్నమెంట్కి రాసినా కూడా సిగ్గు లేకుండా రాయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఇఫ్ ఎనీ డెత్స్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్, ఆర్ యూ గోయింగ్ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఐ వాంట్ యూ టు కమప్ విత్ ఎ స్టేట్మెంట్. నీకు 151 సీట్లు వచ్చినాయి కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేనేం చేసినా సరే ఆఖరికి ప్రజలను నేను చంపే హక్కు కూడా నాకుంది అని నువ్వు అనుకుంటున్నావా? ప్లీజ్ గివ్ మీ ద ఆన్సర్. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఆర్ ఎనీ డెత్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్స్, ఆర్ యూ గోయింగ్ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీ మిస్టర్ వైఎస్ జగన్ రెడ్డి? యూ ప్లీజ్ ఆన్సర్ దిస్ టు ది పబ్లిక్.
You please answer this to the students. You please answer this to the parents of the students. చిత్త శుద్ధి లేకుండా ఎవడు ఎలా చేస్తే నాకేంటి, నేనేదో దేశంలో అందరూ పరిష్కారం చేసేది ఒక్క జగన్మోహన్రెడ్డిరా, పరీక్ష పెట్టాడంటే అడుగు పొర్రా అనిపించుకోవాలనా? అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నోబడీ ఈజ్ గోయింగ్ టు టాలరేట్. ఆ తల్లిదండ్రులు శాపాలు పెడుతున్నారు నాకు. నిన్న నేను ఎక్కువ ఫోన్ కాల్స్ కూడా అటెండ్ అవ్వాలా? పదే పదే చేస్తున్న ఫోన్ కాల్స్ ఒక మూడు నాలుగు అటెండ్ అయితే వాళ్ళు చెప్పింది ఇదే. సో అయ్యా ఈ పరీక్షలు ఏంటి, గొడవ ఏంటి, ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మరి ఏదన్నా మరి ఏమన్నా అంటే అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడకూడదు, ఆ డౌట్ వచ్చింది. సో అదే డౌట్ అందరికీ వస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆఖరికి పక్కనే ఉన్న తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో చర్చించి ఎంతోమందితో చర్చించి నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళని ఇలాగ ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ రకంగా చేస్తే మీరేమో తగుదునమ్మా అంట నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళు అంతే, నేను పరీక్షలు పెడతాను. అట్లీస్ట్ బెటర్ లేట్ దెన్ నెవర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ రీకన్సిడర్ యువర్ థాట్స్ ఆన్ గోయింగ్ ఎహెడ్ విత్ ద ఎగ్జామ్స్. లేదంటే ప్రజల్లో, విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో చాలా 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 చెడ్డ పేరు వస్తుంది. మీకు ఒక అలవాటు ఉంది కదా, ఏది కావాలంటే అది రాయింగ్ చేసుకుంటారు బలవంతంగా. పోనీ ఇక్కడ ట్రై చేసి చూడండి, పరీక్షలు పెట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు అడుగుతున్నారు అని ఒక 96% మీకు అలవాటు రాయించుకుంటాం బలవంతంగా. ఇప్పుడు ట్రై చేసి చూడండి, బలవంతంగా రాయించుకోగలరేమో. ఎంతమంది నీకు సంతకాలు పెడతారో చూస్తాను. అట్లీస్ట్ ట్రై టు గెట్ దోస్ సిగ్నేచర్స్ అండ్ గో బై ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ వ్యూ అండ్ దెన్ ఓన్లీ ప్రొసీడ్. బట్ ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ నాట్ టు ప్లే విత్ ది లైఫ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్. దయచేసి ఆ తప్పుడు నిర్ణయాన్ని, ఆ మూర్ఖపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు.